హాయ్ ఫ్రెండ్స్, బీజేటీ యాంప్లిఫైర్. బీజేటీ అనేది మోడర్న్ ఎలక్ట్రికల్ సిస్టంలో మెయిన్. ఇది 3 టెర్మినల్ డివైస్. దీని అవుట్పుట్ కరెంట్, వోల్టేజ్, పవర్ అనేది ఇన్పుట్ కరెంట్తో కంట్రోల్ చేయబడుతుంది. బేసిక్గా ఈ ట్రాన్సిస్టర్ అనేది 2 బ్యాక్ టు బ్యాక్ పిఎన్ జంక్షన్స్తో సింగిల్ పీస్ ఆఫ్ సెమీకండక్టర్ క్రిస్టల్ డయోడ్గా మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. ఈ 2 జంక్షన్స్ 3 రీజన్స్ని ఇస్తాయి. అవి ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. ఈ ఎమిటర్ అండ్ బేస్ కలెక్టర్ని ఈబిసి అండ్ టెర్మినల్స్గా పిలుస్తారు. వీటిలో ఎమిటర్ బేస్ జంక్షన్, కలెక్టర్ బేస్ జంక్షన్లో ఉంటాయి. ఎమిటర్ రిమైన్ రీజన్స్ కన్నా ఈ రీజన్లో హెవీ డోపింగ్ జరిగి ఉంటుంది. బికాస్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ని బేస్కి సప్లై చేయడం. బేస్ ఇది ట్రాన్సిస్టర్ మిడిల్ సెక్షన్లో ఫామ్ అయ్యి ఉంటుంది. ఎమిటర్ ఆర్ కలెక్టర్ కన్నా థిన్గా ఉంటుంది. ఇది వెరీ లైట్ డోపింగ్ కలిగి ఉంటుంది. కలెక్టర్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ బేస్ నుండి వచ్చే క్యారియర్స్ని కలెక్ట్ చేసుకోవడం. చాలా ట్రాన్సిస్టర్స్లో కలెక్టర్ రీజన్ అనేది ఫిజికల్గా ఎమిటర్ రీజన్ కన్నా పెద్దదిగా ఉంచుతారు. బికాస్ కలెక్టర్ రీజన్ గ్రేటర్ పవర్ని డిసిపేట్ చేస్తుంది. ట్రాన్సిస్టర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. ట్రాన్సిస్టర్ ఆపరేట్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్స్ని డిజైన్ చేశారు. అవి కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్కి బేస్ కామన్ అయితే వీటిని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో హోల్స్ వల్ల లార్జెస్ట్ క్యారియర్ కాంపోనెంట్స్ వస్తాయి. హోల్స్ అనేవి ఎమిటర్ టు కలెక్టర్ ఫ్లో అవుతాయి. కొన్ని హోల్స్ బేస్ ద్వారా గ్రౌండ్కి చేరుతాయి. సో ఐఈ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐబి. ఫార్వర్డ్ బయాస్ జంక్షన్లో విఈబి ఈజ్ పాజిటివ్ అండ్ రివర్స్ బయాస్లో విసిబి ఈజ్ నెగిటివ్. టోటల్గా ట్రాన్సిస్టర్ అనేది 2 రిలేషన్స్ మీద డిస్క్రైబ్ చేయవచ్చు. అవి ఇన్పుట్ వోల్టేజ్ విఈబి అండ్ అవుట్పుట్ కరెంట్ ఐసి, అవుట్పుట్ వోల్టేజ్ విసిబి అండ్ ఇన్పుట్ కరెంట్ ఐఈ. విఈబి ఈక్వల్ F1 ఆఫ్ విసిబి కామా ఐఈ. ఐసి ఈక్వల్ F2 ఆఫ్ విసిబి కామా ఐఈ. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కలెక్టర్ కరెంట్ ఐసి అనేది ఇన్పుట్ కరెంట్ ఐసి అండ్ వోల్టేజ్ విసిబిని బేస్ చేసుకుని డిటర్మైన్ చేస్తారు. దీని యొక్క రిలేషన్ ఐసి వర్సెస్ విసిబి విత్ ఎమిటర్ కరెంట్ ఐఈ. కర్వ్స్ అనేవి అవుట్పుట్ అండ్ కలెక్టర్ ఆర్ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్. ట్రాన్సిస్టర్ అనేది 2 డయోడ్స్ని సిరీస్లలో బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేయడం వల్ల ఏర్పడుతుంది. బ్యాక్ టు బ్యాక్ అంటే 2 కాథోడ్స్ కనెక్టెడ్ ఈచ్ అదర్. టోటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి 3 రీజన్స్కి డివైడ్ అయ్యాయి. అవి యాక్టివ్ రీజన్, సాచురేషన్ రీజన్ అండ్ కట్ ఆఫ్ రీజన్. యాక్టివ్ రీజన్, ఈ రీజన్లో కలెక్టర్ డయోడ్ రివర్స్ బయాస్డ్ అండ్ ఎమిటర్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫస్ట్ ఎమిటర్ కరెంట్ 0 అనుకుంటే కలెక్టర్ కరెంట్ అనేది స్మాల్ అండ్ ఈక్వల్స్ టు రివర్స్ సాచురేషన్ కరెంట్ ICO. ICO అనేది కలెక్టర్ జంక్షన్కి సంబంధించిన డయోడ్. ఇఫ్ ఫార్వర్డ్ కరెంట్ ఐబి ఇంక్రీజ్ చేసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఐఈ ఆర్ ఆల్ఫా డిసి ఐఈ అనేది కలెక్టర్కి రీచ్ అవుతుంది. యాక్టివ్ రీజన్లో కలెక్టర్ కరెంట్ అనేది కలెక్టర్ వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వదు, బట్ ఎమిటర్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బికాస్ ఆల్ఫా డిసి అనేది లెస్ దెన్ 1 బట్ ఆల్మోస్ట్ యూనిటీకి ఈక్వల్గా ఉంటుంది. కలెక్టర్ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఎమిటర్ కరెంట్ కన్నా కొంత తక్కువగా ఉంటుంది. కలెక్టర్ కరెంట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ సోర్సెస్గా పనిచేస్తుంది. ఈ కలెక్టర్ కరెంట్ని వోల్టేజ్ ద్వారా ఇంక్రీజ్ చేయవచ్చు. హయ్యర్ వోల్టేజ్ కలెక్టర్ అనేది మరికొన్ని ఎలక్ట్రాన్స్ని గ్యాదర్ చేస్తుంది. ఇది బేస్ కరెంట్ని తగ్గిస్తుంది. వీటి డిఫరెన్స్ సో స్మాల్, ఈ డిఫరెన్స్ని నెగ్లెక్ట్ కూడా చేయవచ్చు. కలెక్టర్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినట్లయితే స్పేస్ ఛార్జ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎఫెక్టివ్ బేస్ విడ్త్ని తగ్గిస్తుంది. సాచురేషన్ రీజన్, విసిబి ఈక్వల్ 0 అండ్ ఐఈ ఈక్వల్ 0 అయితే ఎమిటర్ అండ్ కలెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్వర్డ్ బయాస్. దీనినే సాచురేషన్ రీజన్ అంటారు. ఎప్పుడైతే కలెక్టర్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందో లార్జ్ చేంజ్ అనేది కలెక్టర్ కరెంట్లోను, స్మాల్ చేంజ్ అనేది కలెక్టర్ వోల్టేజ్లోనూ ఏర్పడుతుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే P అనేది ఎంతో పాజిటివ్గాను, ఫ్లో ఆఫ్ హోల్స్ అనేవి P2N ఉంటుంది. ఈ చేంజెస్ కలెక్టర్ కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది. ఒకవేళ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయితే కరెంటు ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఇది ఎమిటర్ కరెంట్ మీద డిపెండ్ అవ్వదు. కట్ ఆఫ్ రీజన్, ఈ రీజన్ ఐఈ ఈక్వల్ 0కి బిలోగా ఉంటుంది. ఎమిటర్ అండ్ కలెక్టర్ జంక్షన్స్ 2 రివర్స్ బయాస్లు అయితే వీటిని కట్ ఆఫ్ రీజన్లో ఉన్నది అంటారు. ఐఈ ఈక్వల్ 0 క్యారెక్టరిస్టిక్స్ అనేది అదర్ క్యారెక్టరిస్టిక్స్కి సిమిలర్గానే ఉంటుంది, బట్ హారిజెంటల్ యాక్సెస్ని టచ్ చేయదు. కలెక్టర్ కరెంట్
ఐసీఓ లాగే సేమ్గా ఉంటుంది. ఐసీబీఓని ఫ్రీక్వెంట్లీ ఐసీఓ కోసం యూజ్ చేస్తారు. అంటే కలెక్టర్ నుండి బేస్ కరెంట్ విత్ ఎమిటర్ అనేది ఓపెన్, ఇది కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, యాక్టివ్ రీజన్లో ఇన్పుట్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్, దీనివల్ల ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ అయిన ఎమిటర్ టు బేస్ డయోడ్ యొక్క వేరియస్ కలెక్టర్ వోల్టేజెస్ లాగానే ఉంటుంది. ఎమిటర్ యొక్క బిలో కటన్ రీజన్ వెరీ స్మాల్. కలెక్టర్ ఓపెన్ యొక్క కర్వ్ అనేది డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ ఎమిటర్ ని సూచిస్తుంది. బికాస్ ఎమిటర్ కర్వ్ VEB సేమ్ గా ఉండడానికి, ఎప్పుడైతే కలెక్టర్ బేస్ కి షార్ట్ అయ్యిందో ఎమిటర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కలెక్టర్ అనేది బేస్ లోని మైనార్టీ క్యారియర్స్ ని తీసివేస్తే బేస్ అనేది మోర్ హోల్స్ ని ఎమిటర్ నుండి అట్రాక్ట్ చేస్తుంది. దీని మీనింగ్ ఏమిటి అంటే కర్వ్ VCB ఈక్వల్ 0 అనేది VCB ఈక్వల్ ఓపెన్ నుండి షిఫ్ట్ అయ్యింది. ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్. ఐడియల్ ట్రాన్సిస్టర్ ఆల్ఫా DC ఈక్వల్ టు 1. ఇట్ మీన్స్ ఎమిటర్ యొక్క ఎలక్ట్రాన్స్ బేస్ రీజన్ నుండి ఎంటర్ అయ్యి కలెక్టర్ ద్వారా వెళ్తున్నాయి. కలెక్టర్ కరెంట్ అనేది ఎమిటర్ కరెంట్ కి ఈక్వల్. ట్రాన్సిస్టర్ పరంగా ఎమిటర్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ గాను కలెక్టర్ డయోడ్ కరెంట్ సోర్స్ గాను యాక్ట్ చేస్తాయి. NPN అండ్ PNP ట్రాన్సిస్టర్స్ లో కరెంట్ సోర్స్ యారో పాయింట్స్ అనేవి కన్వెన్షనల్ కరెంట్. దీని యొక్క కరెంట్ సోర్స్ ఎమిటర్ కరెంట్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. బయాసింగ్ సర్క్యూట్ టెక్నిక్స్ ఆర్ లొకేటింగ్ ద క్యూ పాయింట్. ఈ టెక్నిక్స్ లో బేస్ బయాస్, ఎమిటర్ ఫీడ్బ్యాక్ బయాస్, కలెక్టర్ ఫీడ్బ్యాక్ బయాస్, వోల్టేజ్ డివైడ్ బయాస్, ఎమిటర్ బయాస్ ఉంటాయి. బేస్ బయాస్ దీనినే ఫిక్స్డ్ బయాస్ అని కూడా అంటారు. ఈ ఆర్డర్ యొక్క ట్రాన్సిస్టర్ యాంప్లిఫై అనేది ప్రాపర్లీ బయాస్ అవుంటారు. అంటే ఫార్వర్డ్ బయాస్ అనేది బేస్ ఎమిటర్ జంక్షన్ లోను, రివర్స్ బయాస్ కలెక్టర్ బేస్ జంక్షన్ దగ్గర ఉంటుంది. లీనియర్ యాంప్లిఫైర్లు ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజన్ లో ఆపరేట్ అవుతుంది. యాక్టివ్ రీజన్ అంటే IE ఇంక్రీజెస్, IC ఇంక్రీజెస్, VCE డిక్రీజెస్ ప్రాపర్లీ. VBB సోర్స్ అనేది రెసిస్టర్ RB ద్వారా ఎమిటర్ కి ఫార్వర్డ్ బయాస్ లోను, VCC అనేది RC రెసిస్టర్స్ తో కలెక్టర్ జంక్షన్ కి రివర్స్ బయాస్ లో ఉంటుంది. RB ద్వారా DC బయాస్ కరెంట్. IB ఈక్వల్ టు VBB మైనస్ VBE బై RB. VBE ఈక్వల్ టు VBB మైనస్ IBRB. నార్మల్లీ వోల్టేజ్ కావాలనుకుంటే VBE 0.7 వోల్ట్స్ కానీ 0.3 వోల్ట్స్ కానీ తీసుకుంటుంది. ఇన్పుట్ సర్క్యూట్ యొక్క లోడ్ లైన్ అనేది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేస్తుంది. 2 పాయింట్ యొక్క లోడ్ లైన్ అనేది VB ఈక్వల్ 0 వద్ద VBE ఈక్వల్ టు VBB అండ్ VBE ఈక్వల్ 0 వద్ద IB ఈక్వల్ టు VBB బై RB. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో ఈ లైన్ ఇంటరాక్ట్ చేసిన పాయింట్ ని క్యూ గా నోట్ చేస్తారు. ఒకవేళ AC సిగ్నల్ ని ట్రాన్సిస్టర్ బేస్ కి కనెక్ట్ చేసినట్లయితే VBE యొక్క వేరియేషన్ క్యూ పాయింట్ దగ్గర ఉంటుంది. అవుట్పుట్ సర్క్యూట్ వద్ద లోడ్ ఈక్వేషన్ అనేది VCE ఈక్వల్ టు VCC మైనస్ ICRC. ఈక్వేషన్ లో VCE అండ్ IC అనే అన్నోన్ ఉంటాయి. ఇక్కడ IC ఈక్వల్ 0, VCE ఈక్వల్ టు VCC, VCE ఈక్వల్ 0, IC ఈక్వల్ టు VCC బై RC. ఈ ఇంట్రాక్షన్ లైన్ నే DC లోడ్ లైన్ అంటారు. స్టెబిలిటీ ఫ్యాక్టర్, ఐసీ అండ్ VCE కాన్స్టెంట్ గా ఉంటే ఆపరేటింగ్ పాయింట్ స్టెబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఇవి స్టెబిలేషన్ టెక్నిక్స్, కంపెన్సేషన్ టెక్నిక్స్. స్టెబిలేషన్ టెక్నిక్స్ లో రెసిస్టర్ బయాస్ సర్క్యూట్స్ ని యూజ్ చేస్తారు. ఇవి IB వ్యారీ అవ్వడానికి అలౌ చేస్తాయి. దీనివల్ల బీటా DC, ICO అండ్ VBE వేరీ అయినా ICని కాన్స్టెంట్ గా ఉంచుతాయి. కంపెన్సేషన్ టెక్నిక్స్ లో డయోడ్, ట్రాన్సిస్టర్ వంటి టెంపరేచర్ సెన్సిటివ్ డివైజెస్ యూజ్ చేస్తారు. ఇవి కంపెన్సేటింగ్ వోల్టేజ్ అండ్ ఆపరేటింగ్ పాయింట్ కాన్స్టెంట్ గా ఉండేలా కరెంట్ ని మెయింటైన్ చేస్తాయి. డిఫరెంట్ బయాస్ సర్క్యూట్స్ ని చూస్తే స్టెబిలిటీ ఫ్యాక్టర్ S ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కలెక్టర్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ICO. బీటా DC అండ్ VCE కాన్స్టెంట్. S ఈక్వల్ టు దో IC బై దో ICO. ఇఫ్ S లార్జ్ అయితే సర్క్యూట్ థర్మల్లీ స్టేబుల్ గా ఉండదు, S యూనిటీకి లెస్ దెన్ గా ఉండదు. రిమైన్ స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ దో IC బై దో బీటా DC, దో IC బై దో VBE. బయాస్ సర్క్యూట్ లో ICO ద్వారా స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా బీటా అండ్ VBE చేంజ్ వల్ల కూడా స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది. ఐసీ ఈక్వల్ టు బీటా DC IB ప్లస్ I ప్లస్ బీటా DC ICO. ICతో డిఫరెన్షియేషన్ చేస్తే 1 ఈక్వల్ టు బీటా DC
డో ఐబి బై డో ఐసి ప్లస్ వన్ ప్లస్ బీటా డిసి బై ఎస్. ఎస్ ఈక్వల్ టు వన్ ప్లస్ బీటా డిసి బై వన్ మైనస్ బీటా డిసి డో ఐబి బై డో ఐసి. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్లో ఐబి అండ్ ఐసి లుక్ ఇండిపెండెంట్. డో ఐబి బై డో ఐసి ఈక్వల్ టు జీరో అండ్ ఎస్ ఈక్వల్ టు వన్ ప్లస్ బీటా డిసి. ఇఫ్ బీటా డిసి ఈక్వల్ టు 100 ఎస్ ఈక్వల్ టు 101 అంటే ఐసి అనేది ఐసి నాట్ తో పోలిస్తే 101 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఈ విధంగా లార్జ్ చేంజ్ అనేది సాచ్యురేషన్లో ట్రాన్సిస్టర్ని ఆపరేట్ చేస్తుంది. ఎమిటర్ ఫీడ్బ్యాక్ బయాస్. ఈ సర్క్యూట్లో ఆర్ఈలో ఉన్న వోల్టేజ్ అనేది బీటా డిసిలో చేంజ్కి యూజ్ చేస్తారు. బీటా డిసి అనేది ఇంక్రీజ్ అయితే కలెక్టర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎమిటర్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి రెసిస్టర్ యొక్క వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తుంది. బేస్ కరెంట్ని తగ్గిస్తుంది. బేస్ కరెంట్ రెడ్యూస్ అవ్వడం వల్ల లెస్ కలెక్టర్ కరెంట్ ఉంటుంది. ఈ విధంగా పార్షియల్లీ బీటా డిసిలో ఇంక్రీజ్ వస్తుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ టర్మ్ అనేది యూజ్ చేస్తారు బికాస్ అవుట్పుట్ ఐసి అనేది ఐబిలో ఇన్పుట్ కరెంట్ని చేంజ్ చేస్తుంది. ఆర్ఈ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్క్యూట్స్లో కామన్. విసిసి ఈక్వల్ టు ఐబిఆర్బి ప్లస్ విబిఈ ప్లస్ ఐఈఆర్ఈ. ఐఈ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐబి. దో ఐబి బై దో ఐసి ఈక్వల్ టు ఆర్ఈ బై ఆర్బి ప్లస్ ఆర్ఈ. దేర్ఫోర్ ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా డిసి బై 1 ప్లస్ బీటా డిసి ఇంటూ ఆర్ఈ బై ఆర్ఈ ప్లస్ ఆర్బి డబల్ లెస్ దాన్ 1 ప్లస్ బీటా డిసి. ఇక్కడ ఎస్ అనేది ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ కన్నా తక్కువ, సో స్టెబిలిటీ క్యూ పాయింట్ అనేది బెటర్గా ఉంటుంది. ఐఈ ఈక్వల్ టు ఐసి ఈక్వల్ విసిసి మైనస్ విబిఈ బై ఆర్ఈ ప్లస్ ఆర్బి బై బీటా డిసి. ఐసి అనేది బీటా డిసికి ఇంక్రీజ్ అయితే ఆర్ఈ గ్రేటర్ దాన్ ఆర్బి బై బీటా డిసి. కలెక్టర్ ఫీడ్బ్యాక్ బయాస్. ఇక్కడ బేస్ రెసిస్టర్ కలెక్టర్కి రిటర్న్ బ్యాక్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు బీటా డిసి ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మోర్ కలెక్టర్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఐసి ఇంక్రీజ్ అయితే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఆర్బి వద్ద లెస్ వోల్టేజ్ ఉంటే దీనివల్ల బేస్ కరెంట్ తగ్గుతుంది. ఇది ఐసీని తగ్గిస్తుంది. వోల్టేజ్ ఈక్వేషన్ విసిసి ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ ఐబి ఆర్బి ప్లస్ విబిఈ. బీటా డిసిని సర్క్యూట్ సెన్సిటివ్లో చేంజ్ చేస్తే ఓన్లీ 2 రెసిస్టర్స్ని మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. డో ఐబి బై డో ఐసి ఈక్వల్ టు మైనస్ ఆర్సి బై ఆర్బి ప్లస్ ఆర్సి. ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా డిసి బై 1 ప్లస్ ఆర్సి బీటా డిసి బై ఆర్బి ప్లస్ ఆర్సి లెస్ దెన్ 1 ప్లస్ బీటా డిసి బై 1 ప్లస్ బీటా ఆర్ఈ బై ఆర్బి లెస్ దెన్ 1 ప్లస్ బీటా డిసి. ఇది ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ కన్నా బెటర్. ఐసి ఈక్వల్ టు విసిసి విబిఈ బై ఆర్ ప్లస్ ఆర్బి బై బీటా డిసి. వోల్టేజ్ డివైడర్ బయాస్. ఒక సర్క్యూట్లో కలెక్టర్కి సిరీస్లో డిసి రెసిస్టర్స్ లేకపోయినా ఆ సర్క్యూట్ని యూజ్ చేస్తుంటే దాన్ని వోల్టేజ్ డివైడర్ బయాస్ ఆర్ సెల్ఫ్ బయాస్ అంటారు. ఎమిటర్ లోడ్లో రెసిస్టెన్స్లో కరెంట్ వల్ల వోల్టేజ్ డ్రాప్ చేరుగుతుంది. దీనివల్ల ఎమిటర్ జంక్షన్లో రివర్స్ బయాస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అవుతుందో సప్లై R1 అండ్ R2 నెట్వర్క్ నుండి పొందుతుంది. ఆర్బి ఈక్వల్ టు ఆర్ ప్యారలల్ R2 అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది చాలా చిన్నది. ఐసీఓ అండ్ డో ఐసి బై డో ఐసీఓ యొక్క వోల్టేజ్ విబిఈ ఇండిపెండెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఐసీఓ వల్ల ఐసీని ఇంక్రీజ్ చేస్తామో ఆర్సీలోని కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, బేస్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రివర్స్ బయాసింగ్ ఎక్కువై ఐసీ రిడ్యూస్ అవుతుంది. ఈ సర్క్యూట్లో థెవెనిన్స్ వోల్టేజ్ వి ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2 విసిసి. ఆర్బి ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. దేర్ఫోర్ వి ఈక్వల్ టు ఐబి ఆర్బి ప్లస్ విబిఈ ప్లస్ ఐబి ప్లస్ ఐసి ఆఫ్ ఆర్సి. ఐసి యొక్క విబిఈ ఇండిపెండెంట్ అయితే డో ఐబి బై డో ఐసి ఈక్వల్ టు మైనస్ ఆర్ఈ బై ఆర్బి ప్లస్ ఆర్ఈ. ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా డిసి బై 1 ప్లస్ బీటా డిసి ఆర్ఈ బై ఆర్బి ప్లస్ ఆర్ఈ. ఆర్బి బై ఆర్సి ఈక్వల్ 0, సో ఎస్ ఈక్వల్ టు 1. ఆర్బి బై ఆర్సి ఈక్వల్ టు ఇన్ఫినిటీ, సో ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా డిసి. ఎమిటర్ బయాస్. నెగటివ్లీ సప్లై విఈబిని యూజ్ చేసి ఆర్ఈ రెసిస్టర్ కలిగి ఉన్న ఎమిటర్ జంక్షన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల సర్క్యూట్కి ఎమిటర్ బయాస్ అని పేరు వచ్చింది. విసిసి అనేది రివర్స్ బయాస్ కలెక్టర్ జంక్షన్. ఇది కూడా వోల్టేజ్ డివైడర్ లాగా స్టెబిలిటీని ఇస్తుంది. ఇది కూడా స్ప్లిట్ సప్లై అవైలబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే. ఐబి ఆర్బి ప్లస్ విబిఈ ప్లస్ ఐఈఆర్ఈ ఈక్వల్ టు విఈఈ. ఐబి ఈక్వల్ టు ఐసి బై బీటా డిసి ఈక్వల్ టు ఐఈ బై బీటా డిసి. ఐఈ ఈక్వల్ టు విఈఈ మైనస్ విబిఈ బై ఆర్ఈ ప్లస్ ఆర్బి బై బీటా డిసి. ఆర్ఈ డబల్ గ్రేటర్ దెన్ ఆర్బి బై బీటా డిసి. ఐఈ ఈక్వల్ టు విఈఈ మైనస్ విబిఈ బై ఆర్ఈ. విసిఈ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసిఆర్సి.
ఎప్పుడైతే 0.01 బీటా డిసి ఆర్ఈ కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఆర్బిని సెలెక్ట్ చేసుకుంటాము.